తిరుపతి జిల్లా నాయుడుపేటలో వైఎస్ఆర్ 74వ జయంతిని సూలూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ కూడలి వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి గజమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సంక్షేమ పథకాల ప్రాధాన్యత వైఎస్ఆర్ అని ఎమ్మెల్యే సంజీవయ్య కీర్తించారు. వైఎస్ఆర్ అందించిన సంక్షేమ పథకాలతో దేశ విదేశాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. నిరుపేదలకు పార్టీ నాయకులు ఏఎంసీ చైర్మన్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి, కామిరెడ్డి రాజారెడ్డి, కలికి మాధవరెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్, కటకం జయరామయ్యలతో కలిసి ఎమ్మెల్యే బిర్యానీ పంపిణీ చేశారు. ఈరోజు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి జన్మదినం. రాజశేఖర్ గారి జన్మదినం అంటే ప్రతి పేదవాడికి ఒక పండగ రోజు. కారణం ఏంటంటే రాజశేఖర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఆరోగ్య విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, వ్యవసాయ విషయంలో కావచ్చు సంక్షేమానికి రథసారథి ఆయన. సంక్షేమాన్ని నాలుగు కాలం మీద సవాలు చేయించారు ఆయన ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో రాజశేఖర్ గారి పాలనలోనే ప్రతి పేదవాడికి మంచి జరిగింది. అందుకే ఈరోజు రాజశేఖర్ గారి జన్మోత్సవాన్ని తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా, ఆ రెండు రాష్ట్రాలతో పాటు తెలుగువాడు ఎక్కడున్నా అందులో పేదవాడు డాక్టర్ రాజశేఖర్ గారి పాలనలో గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు, ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినారు, డాక్టర్స్ అయినారు, వీళ్ళంతా దేశ విదేశాల్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళంతా ఈరోజు రాజశేఖర్ గారికి వారిని స్మరించుకుంటూ వారి జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.